అవును అదే బలవంతంగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా పెడుతున్నారు. అంటే ముందు అవకాశం ఇచ్చారు వాళ్ళు గెలిచేసారు, మాధవి ఆమె ఉన్నారు అరకు ఎంపీగా గెలిచేసారు. ఎంపీలుగా చేసేవాళ్ళు సాధారణంగా ఎమ్మెల్యే నుంచి ఎంపీ ప్రమోషన్ అంటారు, కానీ ఎంపీ నుంచి ఎమ్మెల్యే ప్రమోషన్ అనుకుంటున్నారు. ఎందుకు? ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండేటువంటి చోట ఎమ్మెల్యేలకే బెనిఫిట్ తప్పించి ఎంపీలకి ఏముండదు కదా. అంటే స్థానికంగా ఎంపీని ఎవరైనా పెద్ద పట్టించుకోరు, మెయిన్ పాయింట్ అది. అవును, అందుకోసం అది ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీలు అయితే వాళ్ళకే వాల్యూ ఉంటుంది, అక్కడ వాల్యూ ఉంటుంది. అవును, అందుకని చేస్తున్నారు. ఇప్పుడు లిస్టు ఏ చూసినా పెన్నుతోనే రాస్తారు లేకపోతే టైపింగే చేస్తారు. అంటే ఒకటి ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, లాస్ట్ టైం మనం ప్రాక్టికల్ గా చూస్తే 2019లో చాలా మంది కొత్త ఎంపీలుగా గెలిచేశారు, ఎవరైనా ఇక్కడ ఆయన కానీ మాధవి కానీ వీళ్ళందరూ వచ్చిన తాను. అంటే వైసీపీలో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంపీగా ఎవరిని పెట్టినా గెలిచేసుకోవచ్చు అనే ధీమాన, అందుకే అక్కడ కొత్త వాళ్ళని పెట్టి ఇప్పుడు కొంచెం అనుభవం వచ్చిన తర్వాత వాళ్ళని ఇక్కడికి అసెంబ్లీ స్థానాలు తీసుకురావడం. అంత పెద్ద డీప్ ఆలోచన అయితే ఉండదు. అంటే చాలా సునాయాసంగా 22 మంది గెలవడం అంటే వచ్చింది. ఇప్పుడు అట్లాంటి వేవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తను, కాబట్టినే ఎవరినైనా పెట్టుకున్నారు. ఒకటే ఏంటంటే, ప్రభుత్వం ఎంత చేసినా ఒక వ్యతిరేకతని పెంచడానికి మీడియా ప్రతిపక్షాలు కలిపి ప్లాన్ చేసుకున్నాయి. ఇప్పుడు నువ్వు ఒక సంక్షేమ పథకం, ఒక పెన్షన్ ఉంది, ఇదివరకు జన్మభూమి కమిటీ అని పట్టుకుని ఒకటి చేస్తే వాళ్ళ ప్లేస్లో ఇచ్చి ఈ తతంగం అంతా ఉండేది. లేకపోతే ఇంకేమున్నాయి పథకం అప్పుడు, ఎక్సెప్ట్ పెన్షన్ తప్పించి ఇంకేం పథకాలు ఉన్నాయి? ఇన్ని పథకాలు వచ్చినాయి ఇప్పుడు, అమ్మ ఒడినో విద్యాదీవినో లేకపోతే ఇట్లాగా ప్రతి ఏడాది ఇన్ని డబ్బులు పథకాలు, అసలు చంద్రబాబు టైంలో ఏమైనా ఉన్నాయి?